తర్వాత ఫోన్ చేస్తా ఏయ్ ఎవరితో మాట్లాడావు నా ఫ్రెండ్తో ఎందుకే ఆ మనిషితో మాట్లాడవు మాట్లాడితే చెప్పలేదు ఏ ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఆయన మా కదమ్మా కొద్దిగా చూడు నువ్వు చిన్న పిల్లవి కాదు ఒక రోజు కాకపోతే ఒక రోజు పెద్దదాని అవుతావు నీ చిన్నతనం పోతుకోవే అది ఏ రోజు నుండే కావాలి నీకు నిజం తెలుసా ఆ పడున్నాడే పడు నీ తండే కాదు నువ్వు వారికి పుట్టలేదే అయ్యా ఇప్పుడు నీకు నాన్న లేడు నిలు అమ్మ ఒక్కటే నేను ఒక్కదాన్నే నేను నీకు అమ్మ నాన్న నేను మాత్రమే నేను మాత్రమే ఇదిగో చూడు నాకు తెలియకుండా నువ్వు చేస్తే వాళ్ళకి చంపేస్తాను తెలుసుకో గౌరవనీయులైన మెజిస్ట్రేట్ అయ్య గారికి మెజిస్ట్రేట్ అయ్య గారికి సమస్య ఏంది నా కొడక నన్నే ఎరుకునేట్టు చేస్తావు కదా ఈసారి వస్తావు కా మూడు నెలలు తక్కువ కాకుండా దోస్తా వంద రూపాయలు ఎందుకు అందరూ ఐదుపతికి బేలేస్తుంటే వంద కావాలంట వంద రావయ్యా పోనీ ఇరవై ఐదు ఇస్తా

త్వరగా ఈ కేసు క్లియర్ చేయండి చాలా కష్టంగా ఉంది మీక ఇద్దరికి సార్ అయితే సరే సార్ తిన్నావారా లేదన్నా ఆకలేస్తుంది ఆస్పత్రిలో నాకు పాలు బ్రెడ్ ఇచ్చారు నువ్వు గుర్తొచ్చావు నీకు కొంచెం తెచ్చా ఇదిగో తినరా అమర్లింగా అమర్లింగా అమర్లింగావ్ య్ రెండ్రా ఏంటి వీళ్ళ మీద కేసు కిడ్నాపింగ్ ఎవరానర్ కిడ్నాపింగ్ వీళ్ళు చేశారా ఎవరైనా చేశారా అన్నా గాంధీ తాత ఎంత వయసు వీళ్ళకి పదమూడేళ్ళు యువరానర్ ఆ చిన్న పిల్లాడికి రే నీ వయసు ఎంతరా ఇన్నేళ్ళంటాయండి వీళ్ల తరఫున వాదించేదెవరు మిస్టర్ నందీశ్వర్ యువరానర్ ఈ ఇద్దరికి ని పెట్టి వాదించుకునే స్తోమత లేక ప్రభుత్వమే వీళ్ళకు వీళ్లకు ని నియమించింది ప్రొసీడ్ అమర్ అని పిలువబడే ఈ అమరలింగం పులి అని పిలువబడే ఈ బాలసుబ్రహ్మణ్యం అను ఈ ఇద్దరు చిన్నారులు సంఘటనా స్థానంలో గూర్ఖా భోజనానికి వెళ్ళి ఉన్న సమయంలో ఇంట్లోకి దూరి తాళం దొంగిలించి నీలు అనబడే పదేళ్ల పాపను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు నగరానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో రోజంతా నీలుని బలవంతంగా బంధించి ఉంచారు ఐదు లక్షల రూపాయల డబ్బు కావాలని డిమాండ్ చేస్తూ ఉత్తరం రాసిపెట్టి వెళ్లారు ఆ ఉత్తరం అమర చేతిరాతతో ఉంది వాంగ్మూలంలో ఒప్పుకోబడింది ఈ ఉత్తరం చేతిరాత నిపుణుల ద్వారా కూడా పరిశీలించబడింది అదే ఉత్తరాన్ని బట్టి పరిశీలించి చూస్తే ఈ చిన్నారులు ఎంతటి దూరాలోచనతో ఈ పనిని కట్టుదిట్టంగా చేశారో తెలుస్తోంది యువరానర్ ఈ ఉత్తరం రాసింది ఈ పిల్లాడే కాని ఎవరో చెబుతుంటే రాశాడు ఆ సాక్ష్యం ఉందా పోలీసు వారు ఆ మూడో వ్యక్తిని పట్టుకోలేదు కనీసం అతని కనుక్కునే ఏ లీడింగ్ క్వశ్చన్ సాక్ష్యాలు తేట తెల్లంగా ఉన్నప్పుడు మూడవ ఉన్నాడన్నది ఓ కట్టుకథ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నమిది యువరానర్ ఈ కేసులో మరో ముఖ్యమైన సాక్షి నీలు అనే పాపను విచారించడానికి అనుమతి కోరుతున్నాను అప్పుడే అన్ని నిజాలు బయటకొస్తాయి యువరానర్ యువరానర్ ఆ పాప ప్రముఖ సినీ నటి కుమార్తె ఇప్పటికే మనోవ్యధతో ఉన్న ఆమె పది మందిలోకొచ్చి సాక్ష్యం చెప్పడం వల్ల వచ్చే ప్రచారం ఎక్స్పోజర్ ఆమె మనోవ్యధని మరింత పెంచుతుందని డాక్టర్ల అభిప్రాయం అందుకు సంబంధించిన సర్టిఫికేట్ ఆ పాప మనోవ్యధ తగ్గే వరకు కేసు వాయిదా వేద్దాం ఏమీ అవసరం లేదు యువరానర్ ఇన్స్పెక్టర్ ఎదురుగా వకీలు ద్వారా ఈ కేసుకు సంబంధించిన స్టేట్మెంట్ దాఖలు చేసి పెట్టారు ఇది దాని నకలు అది మీకు సరిపోతుందని నేను నమ్ముతున్నాను సరే చూద్దాం లెటర్ చాలా క్లియర్గా ఉంది అవసరమైతే పిలుస్తాం ఇప్పుడు వీళ్లను సమాజంలో వదిలిపెడితే మరికొందరు నేరస్తులుగా తయారవడానికి వీళ్ళు దోహదపడచ్చు కనుక వీళ్ళిద్దరికీ తగిన శిక్ష విధించమని కోరుతున్నాను త్వరగా తేల్చండి నిన్న కూడా వెళ్ళలే మా తిడతాడు నేరస్తులు అమరలింగం బాలసుబ్రహ్మణ్యం ఇద్దరి మీద ఆరోపించబడిన నేరాన్ని బరువెక్కిన హృదయంతో ఈ న్యాయస్థానం విచారించి తీర్పు చెప్తోంది రాష్ట్రంలో బాల నేరస్తులు అధికం కావడం ఎంతో బాధపడాల్సిన విషయం ప్రాసిక్యూషన్ వారి వాదన విన్న మీదట బాల కార్మికులైనటువంటి అమర్ అనబడే అమరలింగం పులి అనబడే బాలసుబ్రహ్మణ్యం వాళ్ల గ్యారేజ్ పక్కనే నివసిస్తున్నటువంటి ఒక డబ్బున్న అమ్మాయికి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి నగరానికి దూరంగా తీసుకెళ్లి ఆమెను బలాత్కారం చేశారు ఉత్తరం రాసి డబ్బు డిమాండ్ చేశారు టెలిఫోన్ ద్వారా ఆమె తండ్రిని అడిగి డబ్బు తీసుకోవడానికి ప్రయత్నం చేశారు ఇరుపక్షాల వాదన ప్రకారం ఆమెతో వారు ఊరు వెలుపల ఒక రోజంతా ఆటలాడుకున్నారని తెలుస్తోంది ఆ ఉత్తరం ఎవరో చెబితే రాశానని బుకాయిస్తున్నా అమరలింగమే రాసినట్లు తెలుస్తోంది ఈ విషయాలన్నీ విచారణకు అందకపోవడం వల్ల ఏది ఏమైనప్పటికీ ఈ నేరానికి సంబంధించి ప్రాసిక్యూషన్ వారి యొక్క వాదననే కోర్టు బలపరచాల్సి వస్తోంది ప్రాసిక్యూషన్ వారి వాదన ప్రకారం ఇది పథకం ప్రకారం చేసిన నేరమన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఈ న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ బాలల చట్టం నైన్టీన్ ట్వంటీ నైన్ ప్రకారం ద ఇండియన్ జువనైల్స్ జస్టిస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆంధ్రప్రదేశ్ జువనైల్స్ జస్టిస్ రూల్స్ ఎయిటీ ఎయిట్ అపెండిక్స్ రెండును అనుసరించి షరతులను బట్టి నేరాన్ని విచారించిన మీదట